రెస్పాండ్ అవుతున్నారు. సో ఇవాళ అంటే ఇప్పుడు శేషు గారు అన్నట్లు ఇవాళ బీటీ బ్యాచ్ గురించి మాట్లాడుతున్నారు, మరి ఇప్పటి వరకు కూడా మరి ఈ పరిస్థితి లేదా? ఇవాళ వీళ్ళందరి లిస్ట్ అంతా కూడా చదువుతున్నారు, ఈవెన్ శ్రీనివాస్ గౌడ్ కూడా ఇటు మళ్ళా తర్వాత మాట్లాడిన పరిస్థితులు లేవు, బట్ బిఫోర్ దట్ ఈ సిచ్యువేషన్స్ అన్ని లేవా? ఇప్పుడు కొనసాగుతున్నాయని అనుకోవాలా? మరి ముందు ముందు జరిగే ప్రణాళికలకు సంబంధించిన ఒక ఫీలర్ ఇది సార్. పోరు బాటలో టీఆర్ఎస్ ఈటల ఖచ్చితంగా సూట్ అవుతుంది ఇవాటి పరిస్థితులలో. ఓకే, ఇవాళ టీఆర్ఎస్కు సంబంధించిన ఈటల రాజేందర్ గారు, రాజేందర్గా పేరు పక్కబెట్టి ఈటలు విసురుతున్నమాట వాస్తవం. ఆ ఈటలు సూటిగా కేసీఆర్ మీదనే విసురుతూ ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళ మీద విసిరే సమస్య లేదు. అయితే ఇది ఇవాటికి ఇవాళ వచ్చిన సమస్య కాదు. రెండవసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని ఆల్రెడీ మనసులో డిసైడ్ అయినటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్ తోటి సఖ్యతగా ఎవరెవరు ఉంటారు అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్లో కానీ లేకపోతే పూర్తి సీనియర్లను కానీ పక్కన పెట్టడం జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణ మన హరీష్ రావు గారే. ఇలా హరీష్ రావు గారు అంటే ఏ టవరింగ్ పర్సనాలిటీ ఇన్ టీఆర్ఎస్. కేసీఆర్ కంటే ఎక్కువగా నమ్మే వ్యక్తులు ఎవరని అంటే, ప్రజలు ఎక్కువగా నమ్మే వ్యక్తులు ఎవరంటే హరీష్ రావు గారిని ఎక్కువ నమ్ముతారు కేసీఆర్ కంటే. కేసీఆర్ అబ్రకదబ్ర మాటలు చెప్తారు కానీ ఆయన చెప్పడు. అయితే ఆయనను పక్కకు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఆయన మనసులో ఏముండి ఉంటుందంటే ఇంకో టర్మ వచ్చేది లేదు, భారతీయ జనతా పార్టీ దూసుకొస్తూ ఉంది, మనకు ఇదే లాస్ట్ గవర్నమెంట్ అని అర్థమైన తర్వాత ఏం చేసిందంటే, ఎవరైతే సీనియర్లు ఉన్నారో కేసీఆర్ తోటి సమానంగా కష్టపడి గులాబీ జెండను గుబాలించినరో వాళ్లను పక్కన పెట్టినట్లయితే కేటీఆర్కు ఇబ్బంది రాదన్న ఆలోచనలో ఈయనకు పొగబెట్టడం జరిగింది. దానికి ఏం చేస్తూ ఉన్నారంటే, మొన్న జరిగినటువంటి కలెక్టర్ల మీటింగ్లో సీక్రెట్గా ఏం మాట్లాడారో తెలియదు, అవన్నీ లీక్ చేశారని. బట్ ఈ పొగబెట్టడం అనే విషయానికి వస్తేనే ఈటల రాజేందర్కి పొగబెట్టారా అంటారు, బట్ శేషు గారు మాట్లాడే మాట టీఆర్ఎస్లో అంతర్గత అయితే నేను అదే చెప్తున్నాను సార్. అయితే ఇది బయటికి ఓన్లీ టీఆర్ఎస్ ఈటల మాత్రమే బయట కనిపిస్తున్నారు, కానీ లోపల 88% అసంతృప్తి రగులుతున్నమాట వాస్తవం. ఎందుకంటే ఎప్పుడు టీఆర్ఎస్ నుండి బయటపడి వేరే పార్టీలకు వెళ్దామని చూసే నేతల సంఖ్య చాలా ఉంది, భారతీయ జనతా పార్టీతో చాలా మంది టచ్లో ఉన్నారు, మీరు చూడబోతా ఉన్నారు. చాలా అంటే ఇలా గులాబీ రేకులు రాలిపోతా ఉన్నాయి, ఒక్క గులాబీ వివిధ గులాబీలుగా ఎన్ని రకాలుగా విడిపోతా ఉందో మనం చూడబోతా ఉన్నాం. ఈరోజు 88 సీట్లు వచ్చిన తర్వాత 88% వ్యతిరేకతను మూటగట్టుకున్న ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ప్రజలను గాలికి వదిలేసి కొడుకుకు కావలసిన పదవి ఎలా రావాలి వాస్తుపిచ్చితోటి ఇలా సెక్రటేరియట్ కూడగొట్టడం కానీ అసెంబ్లీని కూడగొట్టడం కానీ ఇవన్నీ చేసుకుంటూ మహిళను మంత్రివర్గంలో తీసుకోకుండా ఇవన్నీ ప్లాన్ ప్రకారం తొక్కేసుకుంటా ఈనాడు కొడుకును మాత్రం ముఖ్యమంత్రి చేద్దామన్న ఆలోచనలో మాత్రమే ఇక్కడ జరుగుతుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఎన్టీ రామారావు క్యాబినెట్లో కూడా లక్ష్మీ పార్వతి గారిని ఏమన్నా ముఖ్యమంత్రి చేస్తారేమో ఎన్టీ రామారావు తర్వాత అన్న ఆలోచన వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా రావడం జరిగింది. ఇవాళ కూడా టీఆర్ఎస్లో జరగబోతుంది కూడా సేమ్. ఇవాళ కేసీఆర్ తర్వాత కేటీఆర్ను ముఖ్యమంత్రి చేస్తారని అన్నప్పుడు కేసీఆర్ తోటి సమానంగా కష్టపడి ఇవాళ జెండాను నిలబెట్టి జెండాకు ఓనర్లు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఆవేశాన్ని బయటకు వెళ్ళగలుగుతా ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇలా టీఆర్ఎస్ పార్టీకి గడ్డు రోజులు వచ్చినాయని మాత్రం మనం చెప్పక తప్పదు. ఈ రోజు ముఖ్యమంత్రి మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎవరు, ఎవరైతే 2001 నుండి వాళ్ళ కష్ట నష్టాల కోర్చి, నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు టీఆర్ఎస్లో, వాళ్ళ కష్ట నష్టాల కోర్చి వాళ్ళ డబ్బు పోగొట్టుకొని టైం పోగొట్టుకొని కష్టపడ్డ వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నా అధికారానికి దూరంగా ఉన్నారు, లేదా టీఆర్ఎస్ను వదిలి ఇతర పార్టీలలో పోయినరు. కానీ వీళ్ళేం చేస్తూ ఉన్నారంటే, ఎవరైతే కష్టపడి 17-18 సంవత్సరాల నుంచి అయితే ఉన్నారో వాళ్ళు కేటీఆర్ మాట వినరు కాబట్టి ఆయనను రక్షించుకోవాలని ముఖ్యమంత్రి చేయాలి దసరాకు ఖచ్చితంగా చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇలా టీఆర్ఎస్ ఈటల అవుట్, తర్వాత ఈయన కేటీఆర్ ఇన్, తర్వాత ఈయన డౌట్, ఎవరు హరీష్ రావు డౌట్, ఈ రకమైన కామెంట్స్ మనకి వినపడతా ఉన్నాయి. మేము చెప్పేది ఏంటంటే, కుటుంబ పాలన దిశగా కేసీఆర్ ఆల్రెడీ అడుగులు వేసిన మాట వాస్తవం. దాన్ని కొనసాగించడానికి కొరకు ప్రజలలో ఎవరికైతే పలుకుబడిందో, ఎవరినైతే నమ్ముతా ఉన్నారో, ఎవరైతే గులాబీ జెండను నిలబెట్టడానికి కుడి ఎడమ భుజాలుగా ఉన్నటువంటి హరీష్ రావు, మన ఈటల రాజేంద్ర గారు, తర్వాత ఇంకొక రెడ్డి గారు, వీళ్ళందరినీ కూడా ఎప్పుడో సైడ్ లైన్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరిని పెడతా ఉన్నారు క్యాబినెట్లో అంటే, ఉత్సవ విగ్రహాల లెక్క ఉండి డోల్ బజాయించడానికి. ఇవాళ నేను ఒకటి అంటున్నా, కిరాయిదారు వచ్చి ఓనర్ కొన్ని ఇల్లుకి ఏం పర్వాలేదు అన్నట్టు చెప్తా ఉన్నాడు మన ఎర్రబెల్లి దావకర్రావు గారు. ఆయన వేరే పార్టీలో ఉండొచ్చి ఇలా ఈటల రాజేందర్ గారికి చెప్తాడు నీ పదవికి ఏం టోకా లేదని నవ్వొస్తా ఉన్నది. అసలు ఈ వీళ్ళు ఎవరన్నా, నేను ఏమంటున్నా, ఈటల రాజేందర్ గారు ఆయనకు ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి ఆవేశం వెళ్ళగక్కిరు.
వీళ్ళెందుకు దానికి పెంచి పోషిస్తా ఉన్నారు ఇవాళ? అంటే స్వయంగా కేటీఆర్ లాంటి వాళ్ళే మాట్లాడే సందర్భం కూడా ఉంది కదా. కేటీఆర్ కూడా స్పందించిన విధానం తప్పు. ఇవాళ ఆల్రెడీ ఆయనకు ఆవేశం వచ్చింది. ఎందుకు వచ్చిందండి? ఆయనను అనగదొక్కుతందుకు ట్రై చేశారు కాబట్టి ఆయన ఆవేశం వచ్చిరు. నేను నాకేం మంత్రి పదవి భిక్షగా ఇవ్వలేదు, నాకేం బీసీ కులంలో ఇవ్వలేదు, నేను కూడా కేసీఆర్ తో సమానంగా గులాబీ జెండకు ఓనర్ను, కాబట్టి మీ పప్పులే ముడుకో కేసీఆర్ మీదనే. అంటే ఎందుకు, అంటే ఎందుకు కేటీఆర్ ని ఇక్కడ తప్పు పట్టాల్సిన పరిస్థితి? ఎందుకు ప్రజలే ఇక్కడ ఓనర్లు అనే విషయం చెప్పడం తప్ప, లేకపోతే మరి ఏ విధంగా? ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన హెచ్చరిక పంపించాడు ఈటల రాజేందర్ గారికి. కొందరు నేతలకు పదవులు రాగానే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందరికి పదవులు ఇచ్చింది పార్టీ, పార్టీకి బాసులు ప్రజలే అని చెప్పిండు. కానీ ఈయన ఆవేశం ఎక్కడ ఉందంటే, మా కేసీఆర్ మీదనే నువ్వు ఈటలు ఇసురుతావా, నీ సంగతి చూస్తా, నీ మంత్రి పదవి అవుట్ అన్న విధానంగా మనకు అర్థమవుతా ఉంది. రెండో విషయం ఏంటంటే, కుటుంబ పార్టీగా మలుస్తా ఉన్నాడని నేను ఎందుకంటా ఉన్నాంటే, ఆల్రెడీ హరీష్ రావును పక్కకు పెట్టడానికి పెట్టాలి కాబట్టి, ఒకరినే పెడితే వ్యతిరేకత వస్తుంది కాబట్టి తన కొడుకైన కేటీఆర్ ను కూడా పక్కకు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తాను అంటే, కేటీఆర్ ను ఎట్టి పరిస్థితులలో మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం లేదు అధికారానికి కాబట్టి, ఈయన కూడా బాగా అంటే దిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి దసరకు ఈయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ పోలరైజ్ చేస్తా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీగా మేమేమంటా ఉన్నాం అంటే, ఈ సోషల్ మీడియాలో కానీ వీళ్ళు కానీ దీనికి అంతటికి కారణం భారతీయ జనతా పార్టీ అంటే, భారతీయ జనతా పార్టీ ఆ పాయింట్ కూడా వద్దాం, ఒకసారి ఆ పాయింట్ కూడా వద్దాం, ఒక్కసారి శేషు గారు మీ పాయింట్కి రేజ్ చేస్తున్నారు. యా శేషు గారు, సో నిజంగా